మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అని అన్నారు. దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అనేక ప్రాజెక్టులు కట్టామని అన్నారు. రైతులకు నీటి సమస్య తీర్చేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి వాసు ఫెస్ట్ ఫేస్. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిఎల్పి లీడర్గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క ఇటు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. భట్టి మనతో ఉన్నారు సార్, చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం జనంలో మమేకమే, చాలా ఉత్సృతంగా బాగా ఆదరాభిమానాలతో ప్రజలంతా కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక సునామీలాగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా. సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, సో ఎట్లాంటి అప్పుడు సమస్యలు వచ్చినాయి? ఇప్పుడు మళ్ళీ మీరు అభ్యర్థిగా మళ్ళీ ప్రజలను కలుస్తున్నారు, అప్పటికిప్పుడు వ్యత్యాసం ఏమైనా ఉందా? నా నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము పాదయాత్ర చేయకపోతే కాన్స్టిట్యూన్సీ అంతా పాదయాత్ర చేశాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం. నిరుద్యోగులు, పేదవాళ్ళు, అందరి బాధలు విన్నటువంటి వ్యక్తిగానే సమగ్రంగా అన్ని క్రోడీకరించి పార్టీలో అంతర్గతంగా లోతుగా చర్చించిన తర్వాత మేము మేనిఫెస్టోలో వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపించడానికి మేము ప్రయత్నం చేసాం, అనౌన్స్ చేసాం, ఆరు గ్యారంటీలు కూడా అనౌన్స్ చేసాం. బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి అనే కామెంట్ చేస్తుంది, అలవు కానీ హామీలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, సాధ్యం కాదంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు, ఇటు కేటీఆర్ చేస్తున్నారు, దీనికి సంబంధించి అని చెప్తారు. పాలకులు ఎప్పుడు కూడా ఈ సంపదను ప్రజలకు పంచాలనే సంకల్ప బలం ఉండాలి. మేము ప్రకటించినన్నీ కూడా ప్రజలకు మేలు జరగాలని లోతుగా అధ్యయనం చేసి ఏం చేస్తే వాళ్ళ జీవితాల్లో మార్పులతో లెక్కలేసి ప్రకటించాం. వాటికి ఆదాయ మార్గాలు ఎలా తెచ్చుకోవాలో సమకూర్చుకోవాలో కూడా మాకు బాగా పాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా మాకు తెలుసు. వాళ్ళకి ఏ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అలా ఊహించుకుంటూ ఉన్నారు. మేము ప్రకటించిన అన్నింటినీ అమలు చేయడానికి కావాల్సిన ఆదాయం సంపాదించడానికి కావాల్సిన వాతావరణ పరిస్థితి హైదరాబాద్ రాష్ట్రానికి ఏ ఇబ్బంది సంబంధించి కామెంట్ చేస్తున్నారు అవినీతి జరిగిందని. ఇప్పుడు ప్రాజెక్టు ఎక్కడ అవినీతికి తావలేకుండా చేసాం, రైతులకు నీళ్ళు ఇచ్చామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. ఎక్కడ ఏ ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్ళు ఇచ్చారు? కాగితాల మీద ప్రాజెక్టుగా చూపిస్తాం. ఆ కట్టిన కూడా నీళ్ళు, ఒక చుక్క నీళ్ళు కూడా ఏ ఎకరానికి పారలేదు. ఇక వాళ్ళ దాని పేరు మీద చెప్పులు, ఆ కట్టిన ప్రాజెక్టులో కుంగిపోవటాలు, ఇవన్నీ మనం ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తున్నాం. గడదైంది, కుంగిపోయిందండి. అవినీతి లేకపోతే 38 వేల కోట్లు అయ్యేటువంటి ప్రాణాయత చేయవల ప్రాజెక్టు 5 వేలకి ఎట్లా పెరుగుతుందండి? ఇటు రాహుల్ గాంధీ కానీ ఇటు ప్రియాంక గాంధీ షెడ్యూల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికల ప్రచారానికి సంబంధించి? ఆర్జవంతో పెద్ద మొత్తంలో తెలంగాణ నియోజకవర్గాలు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కలుపుతూ చివరిగా చెప్పండి, మీ ప్రచారంలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా బట్టి సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందనేది, రావాలనేది అందరూ బలమైన కోరుకున్నారు. సరే, సహజంగా ఏదో సీఎల్పీ లీడర్గా ఉన్నాడు కాబట్టి సీఎల్పీ లీడర్గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ పరిగణలో తీసుకొని చేస్తుంది కాబట్టి వాళ్ళు అలా బలంగా కోరుకుంటున్నారు. సో బట్ ఏదైనా కానీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీ కెమెరా పర్సన్ జకీర్తో వాసు, టీవీ5 మద్రా.